ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తన దాతృత్వం కనుపరిచింది. ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా పలువురు విభిన్న ప్రతిభావంతులైన పేద ప్రజలకు నెలవారీ పెన్షన్లను అందించేందుకు చర్యలు చేపట్టింది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి 10 మంది విభిన్న ప్రతిభావంతులకు నెలవారీ పెన్షన్లను శనివారం అందజేశారు. జనార్దన్ గ్యారేజ్ ద్వారా సుమారు 200 మందికి భోజనాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల 500 రూపాయలు అందిస్తారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు మాట్లాడుతూ, అవయవ లోపం ఉండొచ్చు కానీ మేధస్సులో అందరూ ఒకటేనని అన్నారు. అందరూ సమానత్వంతో మెలగాలని, చంద్రబాబు నాయుడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున మొదటిగా దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్గా కోటేశ్వరరావును నియమించి దివ్యాంగులకు 3-వీలర్ సైకిల్ను, లోన్స్, బిజినెస్ సంబంధించిన పరికరాలు ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరికి రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ఫౌండేషన్ కర్రి వీరబాబు, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ కార్పొరేషన్ ఏర్పరిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతిభావంతుల చైర్మన్గా ఫస్ట్ సంతకం పెట్టారు. ఆ చైర్మన్ కార్పొరేషన్కి కోటేశ్వరరావు గారు నియమించి కార్పొరేషన్ ద్వారా ప్రతిభావంతులకు వివిధ కార్యక్రమాల్లో ద్విచక్ర వాహనాలని, లోన్లని అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ప్రతిభావంతుల పెన్షన్ కార్డుకి మా వెనుకున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళ్తున్న నా తోటి సోదరులకు, స్నేహితులకు, టీడీపీ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యక్రమానికి విచ్చేసిన కర్రి వీరబాబు గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ